చూస్తున్నాను మండపేట 26వ వార్డు ఎరుకల ఏకలవయ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్దరావు ఎంఆర్పిఎస్ నాయకులు శ్రీ గోరు జయరాజు గారు ఇంకా ఇతర ఇతర పెద్దలందరూ కలిసి మదర్ టెరీసా యొక్క విగ్రహాన్ని ఇక్కడ మరి అర్పణ చేసుకోవడం చాలా శుభపరిణామం. ఎంచేతనంటే ఆవిడ ఎక్కడో పుట్టి భారతదేశం వచ్చి పేదవారికి బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలుగా ఎంచేతనంటే ఆవిడ ఎక్కడో పుట్టి భారతదేశం వచ్చి పేదవారికి బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలా అండగా ఉండాలి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అని అందరికీ దాటి చెప్తూ దాని ప్రత్యక్షంగా మనందరికీ చూపించినటువంటి మహనీయురాలు కాబట్టి మరి ఆవిడకి నోబెల్ మరి బహుమతి కూడా రావడం జరిగింది. మరి అంతేకాకుండా ఆవిడ చేసిన సేవకి భారతదేశమే కాదు ప్రపంచం యావత్ కూడా ఆవిడకి నివాళులర్పించిన విషయం చేసిన గౌరవ శాసన సభ్యులు మొత్తం ప్రేమ పడుతుంది శ్రీ వేగల ద్రవేశ్వర గారికి ఏకలవ్య ఎరుకల ఏకలవ్య సంక్షేమ సంఘం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మండపేట పట్టణానికి సేవామూర్తి పేద ప్రజలకి ఏ కష్టం వచ్చినా తుఫాన్ వచ్చినా గోదావరి వచ్చినా మీరు మీకు ఏ విధమైన చింత లేదు నేను అండగా ఉన్నానని చెప్పి ఆ రోజుకి ఆ రోజున చిన్నపిల్లలకి సైతం పాలు ఏర్పాటు చేసిన చరిత్ర ఉన్న మహనీయులు ఉన్నారంటే ఇక్కడికి వచ్చేసిన మన ఎమ్మెల్యే గారు వీర్ల జోగేశ్వరరావు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన ఎంఆర్పిఎస్ నాయకులు డూలు జయరాజన్నయ్య గారికి ఈ కార్యక్రమం అందరినీ నిర్వహించడానికి ఎంతగా ప్రోత్సహించి మా వెనుకుండి మీరు నడిపించండి మేము అంతా మేము చూసుకుంటామని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇందులోనే కాదు ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ముందు నడిపిస్తున్న మన డూలు జయరాజన్నయ్య గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ అనేక మంది పెద్దలు మమ్మల్ని ప్రేమించి మేము దళిత కుటుంబంలో ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇంకా ఎదురుకు తీసుకురావాలని అనేక రంగాల్లో మమ్మల్ని ఇంకనూ ముందుకు తీసుకెళ్లాలనే కోరికతో మమ్మల్ని ఇంకనూ ఎంకరేజ్మెంట్ చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న అందరు పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా చేసిన గౌరవ శాసన సభ్యులు మొత్తం ప్రేమ పడుతుంది శ్రీ వేగల ద్రవేశ్వర గారికి ఏకలవ్య ఎరుకల ఏకలవ్య సంక్షేమ సంఘం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మండపేట పట్టణానికి సేవామూర్తి పేద ప్రజలకి ఏ కష్టం వచ్చినా తుఫాన్ వచ్చినా గోదావరి వచ్చినా మీరు మీకు ఏ విధమైన చింత లేదు నేను అండగా ఉన్నానని చెప్పి ఆ రోజున చిన్నపిల్లలకి